నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వయస్ షర్మిల మొట్టమొదటిసారి ఆవిడ రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆవిడ రాజకీయంగా ఎదగాలి అని అంటే ఒకరిని తొక్కి ఎదగాల? అది అవినాష్ రెడ్డి అవుతున్నాడా? మరి ఈ రాబోయేటువంటి ఎన్నికలు షర్మిలకి పునాది అవ్వబోతున్నాయా లేకపోతే సమాధి అవ్వబోతున్నాయా అవినాష్ రెడ్డికి? ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సోదరి గారు. మొట్టమొదటిసారి వయస్ షర్మిల పోటీ చేయబోతున్నారు, అంటే డైరెక్ట్గా ఎన్నికల్లోకి దిగిపోతున్నారు ఆవిడ. కడప ఎంపీ స్థానం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచేమో అవినాష్ రెడ్డి. అంటే మరి ఈసారి ఈ ఎన్నికలు ఎవరికి పునాది అవ్వబోతున్నాయి, ఎవరికి సమాధి అవ్వబోతున్నాయి? 2014లోనే ఆమె ఆశపడింది, కానీ మరి ఎవరి ప్రభావమో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆ రోజు అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు. అవినాష్ రెడ్డి గారు గెలిచారు. 2019లో ఆయన ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల వల్లే ఆయన హత్య చేయబడ్డాడు, అది వాస్తవం. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కడొక్కడు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎటు అన్న నాకు అవకాశం ఇవ్వడని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై తిరిగి ఆ అమ్మాయి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. అక్కడ షర్మిల గారి విషయానికి వస్తే, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అవినాష్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఏ 2019లో ఏ అంశం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చిందో ఇప్పుడు అదే అంశం ఎదురు తిరగబోతుంది. అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరగడానికి కారణం చేయించింది అవినాష్ రెడ్డి గారి కుటుంబమే, భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగిందని చెప్పని ఈరోజు సిబిఐ వాళ్ళు చాలా వివరంగా కూడినటువంటి సమాచారాన్ని పొందుపరిచి సిబిఐ కోర్టులో ఇవ్వడం కూడా జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు ప్రజలందరికీ ఏమేమి జరిగింది తెలుస్తుంది. మరి ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి కారణం ఎవరు అనే విషయాలు ఈరోజు ప్రజలందరూ చర్చించుకున్నారు, విషయాన్ని అర్థమైపోయింది. ఆ విషయంలో అవిశ్రాంత పోరాటం చేసి నిజంగా కూడా ఇలాంటి అమ్మాయి అబ్బాయిలు కాదు, అమ్మాయిలు ఉంటే చాలు అనుకునే విధంగా ఉండడం మాత్రం నిస్సందేహంగా సునీత గారు, డాక్టర్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె చేసిన పోరాటం నిజంగా చాలా గొప్పది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. దానివల్లే ఇది ఒక అవినాష్ రెడ్డి గారితో కాకుండా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి సత్యమణి గారికి కూడా చుట్టుకునే విధంగా తయారైంది. అందువల్ల గతంలో ఒక 50-60 నియోజకవర్గాలు ఆ ప్రభావం చూపింది, ఇప్పుడు అదే ప్రభావం వీళ్ళకి వ్యతిరేకంగా చూపించబోతుంది అన్నప్పుడు ఈమె ప్రత్యక్షంగా ఇప్పుడు ఎన్నికలో దిగుతుంది. ఎన్నికలో దిగిందే కాకుండా అవినాష్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల్ని ఇంకా వాళ్ళ ప్రజల ముందు వాళ్ళని ఇంకా దోషులుగానే చూపిస్తున్నారు. ఆ దాంట్లో చాలా వరకు విజయవంతం అయ్యారు షర్మిల గారు కావచ్చు, లేకపోతే సునీత గారు కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కనుక ఒకసారి కనుక మళ్ళీ మనం చూసుకుంటా ఉంటే, ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారికి రాజకీయ జీవితానికి ఆయన బలి చేస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే పెద్ద తలకాయలు దీంట్లో లేరు అని చెప్పుకోవడం కోసం, లేదు నేనే చేశాను అనే విధంగా ఆయన ఒప్పించే ప్రయత్నం జరుగుతుందేమో అనే ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అలా అంటున్నాను అంటే, రేపు 15వ తారీఖు నాడు కనుక న్యాయస్థానం ఆయనకున్నటువంటి వెలుసుబాటుని, బయట తిరిగే వెలుసుబాటుని, లేదు ఇతను దోషి కాబట్టి తిరిగి కారాగారంలోకి రావాలి అని చెప్పి కనుక కోరితే, ఇక అవినాష్ రెడ్డి గారిది ఆయన తప్పించేసి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కాబట్టి 15వ తారీఖు దాకా దీని గురించి మనం, అంటే ఆయన పోటీలో ఉంటాడా లేదా అని ఆలోచించుకోవాలి. ఓకే. సో ఒకవేళ పోటీ చేస్తున్నా కానీ పోటీ చేయకపోయినా అవినాష్ రెడ్డి ఓడిపోవడం అనేది మాత్రం జరిగి తీరుతుంది అక్కడ వైసీపీ. వైసీపీ ఒకవేళ అవినాష్ రెడ్డి పోటీ చేసినా చేయకపోయినా అందుట్లో అనుమానం ఏం లేదు. అవినాష్ రెడ్డి గారు పోటీ చేయకుండా వేరే వాళ్ళు పోటీ చేస్తే ఒక రకం ఉంటుందేమో, కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా పులివెందుల్లో అంతటి ప్రభావం ఎవరూ చూపించాల వాళ్ళ కుటుంబం మీద. వాళ్ళ కుటుంబమే ఏకచక్రాధిపత్యంగా ఇప్పటి వరకు జరుగుతూ ఉంది, ఎవరు నిలబడ్డా వాళ్ళే గెలిచారు కదా. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండా కూడా వాళ్ళు ఓడించడానికి ప్రజలు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు అర్థమైపోయి వాళ్ళకి
అందుట్లో రేపు జరిగే పరిణామాలు సిబిఐ కనుక కొంచెం దూకుడుగా వ్యవహరిస్తే సిబిఐ న్యాయస్థానంలో మరి దస్తగిరి గారి యొక్క అభ్యర్థన మేరకు వాళ్ళు అడిగారు కదా ఏంటి మరి ఆయన ప్రాణహాని ఉందని చెప్పని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటే సిబిఐ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా, మరి మీరెందుకు దస్తగిరి పెట్టాడు కానీ మీరెందుకు పెట్టలేదు అంటే సుప్రీం న్యాయస్థానంలో సునీత గారు దీని గురించే మాట్లాడారు, అక్కడ చూద్దాం అనుకున్నామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమైపోతూ ఉంది కదా ఏ రోజుకి ఏం జరుగుతుందని తెలుస్తూ ఉంది. అందుట్లో సునీత గారు ఒక పక్క, షర్మిల గారు ఒక పక్క, ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రాకూడదు అనే విషయాన్నే ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నారు కాబట్టి నిస్సందేహంగా దాని ప్రభావం కనపడుతుందని అయితే నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు కూడా ప్రజలందరినీ కూడా మరొకసారి ఆలోచింపు చేస్తోంది. ఏంటి అనేది కొంచెం అర్థమయ్యే విధంగానే ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది అనేది అర్థమవుతుంది. అంటే ఆయన మాట్లాడిన దాన్ని అంతరంగం నేను ఇందానే చెప్పాను, తెలియకే మాట్లాడలేదు కావాలని మాట్లాడారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఒక్కడనే బలిపోసం చేయాలని ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, గంగిరెడ్డి వాళ్ళ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే, శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి గంగిరెడ్డి హత్య చేసి రక్తం మరక తుడుస్తుంటే ఏం చేయాలో తెలియక అచేతనంగా అమాయకత్వంతో అక్కడ నుంచున్నాడు అని చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డి గారి వాదనని బలంగానే వినిపించాడు అక్కడ, కాకపోతే ఆయన మాట్లాడేదానికి సరైన సీక్వెన్స్ కరెక్ట్గా లేక జనంలోకి వెళ్ళినా కానీ అవినాష్ రెడ్డి గారిని ఇంకా కాపాడుకోవడానికే ఆయన ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఫోన్ చేస్తే వివేకానంద రెడ్డి గారు పెద్దబాబుమర్ది గారు ఫోన్ చేస్తేనే వెళ్ళాడు అన్నాడు తప్ప అక్కడ ఉండాడని చెప్పలేదు, ఇతను ప్రమేయం జరిగిందని లేదు, అమాయకుడని చెబుతున్నాడు. ఇంకా అవును ఎంత జరిగినా కూడా ఇంకా అమాయకుడనే చెబుతున్నాడు ఆయన, కాబట్టి ఆయన ఇంకా రక్షించే ప్రయత్నమే చేస్తున్నాడు అక్కడ. అంతేగాని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటుందని అయితే నేను భావించలేదు, కాకపోతే ఆ చెప్పే విధానం సరైనది లేదు కాబట్టి దాన్ని సాక్ష్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే ఇంకొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే అవినాష్ రెడ్డిని తొక్కేస్తూ షర్మిల రాజకీయంగా ఎదుగుతుంది, అంటే షర్మిల రాజకీయ పునాదులు వెనకాల దాని కింద అవినాష్ రెడ్డి ఉన్నాడు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. దీంతో అవినాష్ రెడ్డికి రాజకీయంగా సమాధి కూడా పడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటలు కూడా ఎక్కువ వినిపిస్తున్నటువంటి మాట దాని గురించి. రాజకీయంలో ఒకళ్ళ తొక్కేసి ఒకళ్ళ పైకి ఎగరటం అనేది వాళ్ళు చేసుకునే కార్యక్రమం వల్ల ఉంటుంది తప్ప, వాళ్ళు మంచి పనులు చేస్తే ఇంకోళ్ళు తొక్కేసినా కూడా అక్కడేమీ పెద్ద ఇబ్బంది ఉండదు కదా. ఎప్పుడు తొక్కేయటం అంటే ఆ పార్టీలోకి వెళ్ళి అతను సీటు రాకుండా ఈడు ఈఎంఐ కనుక అక్కడ పోటీ చేస్తే అప్పుడు తొక్కేసినట్టు లెక్క. ఈ వేరే పార్టీకి వెళ్ళింది, వేరే పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి దానికి దీనికి సంబంధం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారి రాజకీయానికి ఈ కారణం చాలా ఇబ్బంది, ఓడిపోవడం అనేది తెలిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది. రేపు పొద్దున 15వ తారీఖు నాడు కనుక లేదు ఇతనే దోషం చెప్పి న్యాయస్థానం చెప్పింది అనుకోండి, ఇక అతను పోటీ చేసే అవకాశం కూడా లేదు కదా. ఇది సో మరి రాబోయేటువంటి ఎన్నికల్లో అవినాష్తోనే షర్మిల గారికి రాజకీయంగా పునాది పడబోతోంది అంటున్నారు, అలాగే సమాధి కూడా పడబోతోంది అంటున్నారు, మరి ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకబ్రావు గారు.